హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. ఫస్ట్ వీడియోని మీరే వాచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్కి మీకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. చాలా తక్కువ పెట్టుబడితో మీరు డైలీ మినిమం 1000 రూపీస్ నుంచి 2000 ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది చాలా టెక్నికల్ రిలేటెడ్ బిజినెస్ అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా మీ లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. సో మిషన్ కూడా మీకు అమెజాన్ నుంచి డైరెక్ట్గా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన మిషనరీ ఏంటి, కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, టోటల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటంటే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనమాట. సో ఈ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా పెద్ద మిషనరీస్ కావాలనుకుంటారు. సో అటువంటి అపోహలకి వెళ్ళవద్దు. సో దీనికి కావాల్సినటువంటి మిషనరీ చాలా చాలా చిన్నది. అది కూడా మనం గ్లాస్ దేని నుండి తయారు చేస్తామంటే వాడి పడేసినటువంటి బీర్ బాటిల్స్ అలాగే వైన్ బాటిల్స్ ద్వారా మనం ఈ గ్లాసెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషనరీ అనేది ఒక్కసారి గమనించండి. జస్ట్ మనం వేస్ట్గా వాడేసినటువంటి బీర్ బాటిల్స్ అనేది తక్కువ ప్రైస్కి రా మెటీరియల్ని పర్చేస్ చేసుకోవాలి. సో ఇవి కేవలం మనకు 1 రూపీ నుంచి 2 రూపీస్ మధ్యలో మీకు బీర్ బాటిల్స్ అనేది వైన్ షాప్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బార్స్ ఉంటాయి, బార్స్ దగ్గర నుంచి కూడా మనము కలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్ ద్వారా బీర్ బాటిల్ అలాగే వైన్ బాటిల్స్ ద్వారా గ్లాస్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది ఒక్కసారి చూద్దాము, ఒకసారి గమనించండి. సో మొదటగా బీర్ బాటిల్ని ఆ మిషన్లో అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ బోల్ట్ అనేది ఫిట్టింగ్ చేయాలి. ఫిట్టింగ్ చేసిన తర్వాత సో బాటిల్ని జస్ట్ ఇలా రోల్ చేయాలన్నమాట. ఇలా రోల్ చేసే ముందరే మనము గ్లాస్ ఎక్కడ వరకు కావాలి అనేది సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా రోల్ చేయడం వల్ల ఏంటంటే బీర్ బాటిల్ మీద ఒక లైన్ అనేది పడడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా లైన్ పడిన తర్వాత మనము ఈ బాటిల్ మీద సో ఇటు సైడ్ అటు సైడ్ ఒక రబ్బర్ బ్యాండ్ని వేసిన తర్వాత హాట్ వేసిన వెంటనే మనము చల్లటి నీళ్ళని వేయాలి. ఇలా వేయగానే బాటిల్ అనేది స్ప్లిట్ అయిపోతుంది అన్నమాట, అది గ్లాస్ రూపంలో మనకి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత శాండ్ పేపర్ మీద మనం గ్లాస్ని బాగా ఇలా ఇలా రోల్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా గ్లాస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మనం బీర్ బాటిల్ ద్వారా గ్లాసెస్ అనేది చేయవచ్చు. అలాగే వైన్ బాటిల్ ద్వారా ఎలా చేయాలి అనే విషయానికి వస్తే ఒక బాటిల్కి అడుగు భాగాన మనము కటింగ్ అనేది చేస్తాము. మనం మూత ఎక్కడైతే పెడతామో ఆ పార్ట్కి కింద సైడ్ ఏంటంటే బాటిల్ని అగైన్ కట్ చేసుకోవాలి. మిడిల్ది మనకి పనికిరాదు. సో కింద రోల్ చేసుకున్నటువంటి దాన్ని మనం స్టాండ్ టైప్లో యూస్ చేసుకోవాలన్నమాట. బాటిల్కి బ్యాక్ సైడ్ ఒక నిప్పిల్ లాంటిది మనము పెట్టేసేయాలి. అలా పెట్టేసిన తర్వాత దానికి మనం గమ్ అంటించిన తర్వాత ఈ బాటిల్కి కింద భాగాన ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇటు సైడ్ ఇన్సర్ట్ చేస్తే అది గ్లాస్ స్టాండ్ లాగా నిలబడడం జరుగుతుంది. సో ఈ విధంగా వైన్ బాటిల్ నుంచి మనము అట్రాక్టివ్గా మనము గ్లాసెస్ అనేది రెడీ చేయవచ్చు. సో ఈ విధంగా బీర్ బాటిల్స్ దగ్గర నుంచి అలాగే వైన్ బాటిల్స్ ఇంకా పెనాయిల్ బాటిల్స్ అనేటివి ఉంటాయి. అలాగే రకరకాలైనటువంటి బాటిల్స్ ద్వారా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ డిఫరెంట్ కలర్స్లో మనకి బీర్ బాటిల్స్ కానీ వైన్ బాటిల్స్ కానీ దొరుకుతాయి. కాబట్టి చాలా అట్రాక్షన్గా మనము గ్లాసెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో ఈ బీర్ బాటిల్స్ ద్వారా వైన్ బాటిల్స్ ద్వారా మనకి గ్లాస్గా కన్వర్ట్ చేసేటటువంటి మిషన్ వచ్చేసి కేవలం 1000999 నుంచి మీకు 5000 లోపల అవైలబిలిటీలో ఉన్నాయి. సో దీని ద్వారా మీరు ఈ బాటిల్స్ని ఈజీగా కటింగ్ అనేది చేయవచ్చు. సో ఈ విధంగా గ్లాసెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో మనకి రా మెటీరియల్ 2 రూపీస్ ప్రైస్కి అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి ఒక బాటిల్ నుంచి మీకు ఒక గ్లాస్ అనేది రెడీ అవుతుంది. ఈ గ్లాస్ని ఈజీగా మీరు 8 రూపీస్ నుంచి 12 రూపీస్ మధ్యలో మీరు సేల్ అనేది చేయవచ్చు. చాలా అట్రాక్షన్గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో మీరు ఈ గ్లాసెస్ని ఇంటి దగ్గర నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చాలా తక్కువ కాస్ట్కి
రా మెటీరియల్ని పర్చేస్ చేసుకుంటే మీకు కేవలం బీర్ బాటిల్స్ కానీ వైన్ బాటిల్స్ కానీ 2 రూపీస్ నుంచి 3 రూపీస్ మధ్యలో మీ లోకల్ మార్కెట్లోనే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. జస్ట్ వీటిని కటింగ్ చేయడానికి అవసరమైనటువంటి మిషన్ 2000 రూపీస్ నుంచి 4000 రూపీస్ మధ్యలో మీకు అమెజాన్లో పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విధంగా మీరు గ్లాసెస్ని డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ మోడల్స్లో, డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ టైప్స్గా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో ఈ విధంగా మీరు పర్ బాటిల్ మీద ఈజీగా 8 రూపీస్ నుంచి 12 రూపీస్ మధ్యలో మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు పర్ డే సుమారుగా ఒక 100 గ్లాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కానీ 10 రూపీస్ లెక్కన తీసుకుంటే మీకు సుమారుగా 1000 రూపీస్ వరకు మీకు ఈ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ప్రాఫిట్ ఉంటుంది. అంటే మంత్లీ మీరు 30,000 రూపీస్ వరకు వీటి మీద ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. సో ఫ్రెండ్స్, అలాగే మీకు సండే కాబట్టి లైవ్లో మీకు అవైలబిలిటీలో ఉంటాను. సో మన ఛానల్లో ఉన్నటువంటి 440 వీడియోస్కి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు రేపు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్స్లో కామెంట్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఏ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, అలాగే ఏదన్నా మీకు ఎంక్వైరీ విషయంగా కాంటాక్ట్ నెంబర్స్ కావాలన్నా కానీ, బిజినెస్ రిలేటెడ్ ఎటువంటి క్వైరీస్ ఉన్నా కానీ లైవ్లో మీరు తెలుసుకోవచ్చు. ఎవ్రీ సండే మీకు మ్యాక్సిమం లైవ్లో అవైలబిలిటీలో అనేది ఉంటాను. సో లైవ్లో మళ్ళీ కలుద్దాం రేపు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టుడే, బాయ్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం స్పైరులినా వీడియో అనేది చేయడం జరిగింది. అలాగే స్పైరులినాకి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ తీసుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటనేది మీకు వీడియోకి ఎండింగ్లో స్పైరులినా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్పైరులినా గురించి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది మీకు వీడియోకి ఎండింగ్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నా పేరు చిరుపల్లి జయప్రకాష్, మాది వచ్చేసి నల్గొండ నుంచి వచ్చినాం. ఈ స్పైరులినా గురించి మా నల్గొండ మన సతీష్ సార్ గారు ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసి మేము వచ్చినాం. ఇక్కడ 1 డే ట్రైనింగ్లో దాన్ని అంటే A to Z వరకు అన్నీ కూడా సార్ గారు బాగా వివరించారు. ఇంకా కూడా ఫర్దర్గా వెళ్తుంటే కూడా వచ్చే డౌట్లకు కూడా సార్ క్లియర్ చేస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు అయితే దాదాపు 90% దాని మీద అవగాహన వచ్చింది. మార్కెట్ ఎలా మనం స్టార్ట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా కల్టివేట్ చేయాలి, హార్వెస్టింగ్ ఎలా చేయాలి, తర్వాత మార్కెటింగ్ మెయిన్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే దాని మీద సతీష్ సార్ గారు చాలా బాగా వివరించారు. మేము దీని మీద ఇంకా ఎక్కువ స్టడీ చేసి ఈ స్పైరులిన కల్చర్ని ఏ విధంగా చేయాలనే దాని మీద మేము ఫర్దర్గా చేస్తామనే నమ్మకం అయితే మాకు వచ్చింది. ఈ విధంగా చెప్పినందుకు సతీష్ గారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. నా పేరు ఎస్ఎస్ రాజు, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. స్పైరులిన ట్రైనింగ్ గురించి నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. అది నేను యూట్యూబ్లో చూసి సతీష్ సార్ చెప్తారన్నారు. ఆన్లైన్ బుక్ చేసుకునేసి ఇక్కడ వచ్చాను, ట్రైనింగ్ అటెండ్ అయినాను. ఈ ట్రైనింగ్ డ్యూరేషన్లో ఎక్స్ప్లెయిన్ అంతా బ్రహ్మాండంగా ఉంది, బాగా తీశారు. చాలా తెలియని అన్నీ కూడా చెప్పారు, దాంట్లో మెలకువలు అన్నీ చెప్పారు. ఈ ట్రైనింగ్ నేర్చుకునేసి మేము నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ కావాలి, దీన్ని ఎస్టాబ్లిష్ చేసి మేము కూడా ప్రొడక్ట్ చేయాలని చెప్పేసి మాకు ఉత్సాహం ఉంది. అలాంటి గైడెన్స్ ఇచ్చారు, థ్యాంక్స్ టు సతీష్ సార్. అన్ని విషయాలు మేము బాగా నేర్చుకున్నాము, మాకు కూడా చాలా నాలెడ్జ్ వచ్చింది. స్పైరులినా మీద కల్టివేషన్ మీద కానీ మార్కెట్ మీద కానీ చాలా అవగాహన వచ్చింది. సో ఇదే స్ఫూర్తిగా తీసుకొని నేను స్పైరులినా కల్టివేట్ చేయాలని థ్యాంక్స్.